అరే ఏంద్రా ఈ ప్రపంచ జనాభా పెంచే వాటి గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నా? ఏ గది ఏం లేదన్నా, మన ఊరు చీరన బోర్డింగ్ అని చాపన చూడు. ఉంది, దాన్ని ఎగ్గు బజ్జీలు వేసుకోవడానికి పిండి అడిగితే వాడు గోధుమ పిండి ఇచ్చిండ. ఇంకా గోధుమ పిండితో కూడా ఎగ్గు బజ్జీలు వేసుకోవచ్చు, చాలా ఆలోచిస్తాను. నువ్వు ముందుగాల పంకిన్ గని షాప్ ఎండిపోయినారా? దానికి పుచ్చకాయకి గుమ్మడికాయకి కూడా తేడా తెలియదు. మొన్న నేను ఇట్లనే పోయి ఉప్పిరా అంటే ఉప్పుకు బదులు సోడా ఉప్పిచ్చిండు. గది నేను చూసుకోకుండా తీసుకుపోయి గుత్తంకాయ కూరలు ఎత్తే గుత్తులన్నీ ఉబ్బి రసగుల్లాలైనాయి. అప్పుడు అర్థమైంది గానికి బీకి డీకి కూడా తేడా తెలియదని. గప్ప నుంచి గాని షాప్ కి బోర్డే బంద్ చేసిన. అవునన్నా, వాడిని ఏదో అడిగితే ఇంకేదో అనుకుని ఎలకల మంది ఏదో ఇంకోసారి అరే మనం అంతున్నాం గానీ ఇంకీ సురేష్ గాడేరా అస్సలు కనబడతాడు. మధ్య పొలం గట్ల పైన పిట్టల్ని పట్టుకునే ఫేస్ వాడు, వానికి ఏదో ఒక రోజు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి పోతాడన్నా. ఇదే నా షాపింగ్. గదేంద్రు వ్యూస్ లేని వీడియోలకి వెళ్ళి కామెంట్ పెట్టినట్టు ఇట్లా సంబంధం లేకుండా గాంధీ తిడతామైంది. అసలు వాడు ఏం చేసిండో తెలుసా నీకు? ఏం చేసిండ్రా? ప్రేమ పేరుతోనే నెలకు ఒక అమ్మాయిని మోసం చేస్తానన్నా. ఏకి అమ్మాయిలందరూ గట్లనే ఉంటారు తీరా. గొర్రె కసాయం నమ్మినట్టు వీళ్ళు కూడా పని అయిపోయినాక పంగనామాలు పెట్టేటోనే నమ్ముతారా? జీవితం కొవ్వతి లాంటిదంట, అది ఆరిపోయేలోపు 10 మందికి వెలుగు పంచాలంట. కానీ ఈడు మాత్రం చెట్టు లాంటాడు రా, ఆడి కొమ్మిరిగేలోపు అంతోనైనా విత్తనాలు నాటుకుంటా పోతనే ఉంటాడు. ఇది మాత్రం నిజమన్నా. అరే అన్నా, భరత్ గారికి ఫోన్ చేసి తొందర రమ్మని చెప్పు. అదే అన్నా, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిన వల్ల బ్యాన్స్ అయిపోయిందన్నా. ఇక నేనే ఫోన్ చేసుకుంటది. ఏమైందన్నా? అరే ఫోన్ ఛార్జింగ్ పెట్టమని మహేష్ గారి కి ఇచ్చిన, వచ్చేటప్పుడు తొందరలో ఫోన్ అక్కడనే మర్చిపోయి వచ్చిన. అట్లయితే మహేష్ గారికి ఫోన్ చేసి ఫోన్ పెడతారా? మన రాదన్నా. అరే ఫోన్ మర్చిపోయిందే మహేష్ గారి దగ్గర, మర్చిపోయిన ఫోన్ తో మహేష్ గారికి ఎట్లా ఫోన్ చేస్తారా? మరి ఇప్పుడు ఆ భరత్ గారిని కలిసేది ఎట్లా? వాడు ఎప్పుడు షా గుట్ట మీద కనిపిస్తానన్నా, వాడు అక్కడ ఏదో చెప్తాను. అవునా? అవునన్నా. వాడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం. పని వాడు ఏం చేసుకుంటాడో సైలెంట్ గా వెనుకొచ్చి సౌండ్ చేయకుండా పోదాం. టైం గా టైం లో గిడ నిలబడి గాల్లో దండాలు పెడతానా? ఇందిరా గాల్లో దీపం గిట్ల పెట్టినట్టున్నారా? ఏలే అన్న, ఈ రాయి ఆ గిలాస్ లో పడితే రేపు వచ్చే రిజల్ట్లల్లా నేను పాస్ అయినట్టే అని దేవుని మొక్కుతున్నా. ఏంది ఈ రాయి ఆ గ్లాస్ లో పడితే పాస్ అయినట్ట, లేకపోతే ఫెయిల్ అయినట్ట? ఎగ్జామ్ రాసింది నువ్వా ఈ రాయిరా? ఇవన్నీ మూఢనమ్మకాలు గాని పోదాం పదా. లేదన్నా లేదన్నా, ఈ రాయి అందులో పడితే నేను ఖచ్చితంగా పాస్ అయినట్ట. సరే ఒకసారి ట్రై చేద్దాం. కానీ అరే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయా. ఇది లాస్ట్ రా అన్న, ఇది ట్రై చేస్తాను. సరే ఇది 3 రాళ్ళు వల్లే కదా ఇక ఫెయిల్ అయిపోయినట్టే. కానీ నెక్స్ట్ సెప్టెంబర్ చూసుకుందాం. పదాన్ని మూడో నమ్మకాలన్నా, గివ్వని ఎవరు నమ్ముతారు? మనం పోదా పదా. మనోడి దగ్గర దగ్గర.